ಸಮಸ್ತಜನನೀಂ ವಂದೇ ಚೈತನ್ಯಸ್ತನ್ಯದಾಯಿನೀಂ ಶ್ರೇಯಸೀಂ ಶ್ರೀನಿವಾಸಸ್ಯ ಕರುಣಾಮಿವ ರೂಪಿಣೀಂ. ಶ್ರೀನಿವಾಸುನಿ ಯೊಕ್ಕ ಕರುಣ ಏ ವಿಧಂಗಾ ಉಂಟುಂದಿ ಅಂತೇ ಅದುಗೊಂಡಿ ಮನಕು ಗೋಚರಿಸ್ತುನ್ನಟುವಂಟಿ ಅಮ್ಮಲಾಗಾ ಉಂಟುಂದಿಟ ಅಮ್ಮವಾರಲು. ఇందాక చెప్పినట్లుగా అనేకమైనటువంటి స్రక్కులను అనేకమైనటువంటి మాలలను కూడా ధరించి గోచరిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ఎవరి కోసము అంటే స్వామి కోసమేట. ఆమె అనేకమైనటువంటి మాలలను ధరిస్తే ఆమెకు దృష్టి తగులుతుందేమోనని భక్తులందరూ కూడా పదే పదే అనేక మార్లు ఆనంద కర్పూర నీరాజనములను అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా తాను అలంకరించుకొని స్వామిని చేరి స్వామిని అనుగ్రహించమని భక్తులందరినీ కూడా అనుగ్రహించమని స్వామిని ప్రేరేపిస్తూ ఉంటుంది తన పురుషకార వైభవంతో అమ్మ. అదిగోండి ఆ విధంగా అమ్మవారు ఆ అశ్వవాహనాన్ని అధిరోహించి శిరస్త్రాణమును ధరించి మాడవీధులలో ఆ పుష్కరిణి యొక్క ప్రక్క భాగంలో ముందు ముందుకు నడుస్తూ ఉన్నారు. పద్మ సరోవరం ప్రక్కన ఆ పద్మ సరోవరంలోనే అమ్మవారు అవతరించారుట. తాను అవతరించినటువంటి ఆ పద్మ సరోవరం చుట్టూ చక్కగా అమ్మవారు ఆ మాడ వీధులలో రాజవీధులలో విహరిస్తూ భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామివారికి ఒక పేరు ఉన్నది, కరుణా సముద్రుడు అని, కరుణాంతరంగుడు అని స్వామికి ఒక పేరు ఉన్నది. అయితే ఆ పేరు స్వామికి ఎలా వచ్చింది, కరుణాంతరంగత్వం ఎలా వచ్చింది అంటే అలమేలుమంగా కరుణాంతరంగా అని చెప్పినట్లుగా స్వామివారి యొక్క కరుణాంతరంగము కరుణాంతరంగ తత్వము ఎవరో కాదు అమ్మవారే. అందుకనే చెప్పారు సమస్తజననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అని. స్వామివారు రక్షించేది స్వామివారే అయినప్పటికీ కూడా మనల్ని రక్షింపజేసేది అమ్మవారలు. అమ్మవారికి స్వామివారికి కూడా ఇందులో చిన్న వ్యత్యాసము కూడా ఉన్నది.
ఏమిటంటే తనను ఆశ్రయించినటువంటి భక్తులను అనుగ్రహించడంలో స్వామివారు కొంత జాగు చేయవచ్చును, కొంత ఆలోచించవచ్చును, ధర్మాత్ముడా కాదా అని ధర్మాధర్మ విచారణ చేసి స్వామివారు భక్తులను అనుగ్రహిస్తాడుట. అయితే అమ్మ ఆ విధంగా కాదు. అమ్మ మనస్సుతోటి తనను ఆశ్రయించినటువంటి వారు ఎటువంటి వారైనప్పటికీ కూడా దేవతల, దానవుల, యక్షుల, కిన్నెరుల, కింపురుషుల అనే భేదభావన అనేదే లేకుండా ఎవరు తనను ఆశ్రయించినా సరే వారిని అనుగ్రహించమని చెప్పి స్వామిని ప్రేరేపిస్తుందిట. అందుకనే అన్నారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు, పరమాత్ముడైరహరి పట్టపు రాణివి నీవు, ధర్మము విచారింప తగునీకు అమ్మా అని. అమ్మా, నీవు కూడా ధర్మ విచారణ కనుక చేసినట్లయితే మమ్మల్ని రక్షించేవారెవరూ లేరు కాబట్టి ధర్మ విచారణ ఏమీ చెయ్యకుండా అమ్మ మనస్సుతోటి మమ్మల్ని అనుగ్రహించమని స్వామిని ప్రేరేపించవమ్మా అని చెబితే స్వామివారిని ప్రేరేపించి మనల్ని అనుగ్రహింపజేస్తుంది అమ్మ. అదిగోండి, ఆ అమ్మ ముందర గోపికలందరూ కూడా చక్కగా కోలాటములతోటి, నృత్యములతోటి, వాయిద్యములతోటి నవవిధ భక్తులను కూడా అమ్మకు చూపిస్తూ ముందుకు వెడుతూ ఉంటే అశ్వవాహనాన్ని అధిరోహించినటువంటి అమ్మవారు మునుముందుకు సాగుతూ రాజక్షత్రముల యొక్క నీడలో ముందుకు సాగుతూ ఉన్నారు. అదిగోండి మనం విహంగ వీక్షణం చేస్తూ ఉన్నాం. పైనుంచి అమ్మవారి యొక్క వాహన సేవను చక్కగా సుస్పష్టంగా తిలకిస్తూ ఉన్నాం. భక్తులందరూ కూడా అమ్మ యొక్క రాక కోసం ఎదురు చూస్తూ, అమ్మ వస్తుంది వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు. అమ్మ దగ్గరకు రాగానే కన్నులు పెద్దవి చేసుకుని అమ్మను చూస్తూ ఉన్నారు. అమ్మ ముందుకు వెళ్ళిపోయేటప్పటికీ ఒకంత నొచ్చుకుంటూ అమ్మ యొక్క ఆ స్వరూపాన్ని తమ మనస్సులో ఉంచుకుంటూ ఉన్నారు. సువర్ణ ఖచితమైనటువంటిది ఆ అశ్వము. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా ఉచ్చైశ్రవము అనే అశ్వము పాలసముద్రంలో అమ్మవారితో పాటు ఉద్భవించింది. అమ్మవారికి తోబుట్టువుగా ఆ ఉచ్చైశ్రవము యొక్క పరంపరలోనే ఇదిగోండి ఈ అశ్వము కూడా మనకు గోచరిస్తూ ఉన్నది. ఆ తిరుమాడ వీధులలో అనేకమైనటువంటి పురాణ గాథలను, అనేకమైనటువంటి పురాణములను తలపింపజేస్తూ చిన్నారులు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా అవతారములను, అవతార విశేషములను గుర్తు చేస్తూ ఆ వేషములలో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. నరసింహమూర్తిగా, శ్రీనివాసమూర్తిగా, పరమేశ్వరునిగా ఇలాగ అనేక అవతారములను ధరించి అమ్మను సేవిస్తూ ఉన్నారు.
తిరుచానూరు దివ్యక్షేత్రంలో పద్మ సరోవర ప్రదక్షిణగా జరుగుతూ ఉండేటటువంటి అశ్వవాహన మహోత్సవం. అశ్వం అంటే రాష్ట్రం అని అర్థం. అశ్వం వై రాష్ట్ర అని వేదవచనం. రాష్ట్రం అంటే ప్రపంచం అని అర్థం. ఈ ప్రపంచాధిపతిని నేనే అన్నటువంటి భావనతో ఉన్న స్వామివారి యొక్క పట్టపు రాణి దేవేరి పట్టమహిషి నిర్వహించుకుంటున్నటువంటి అశ్వవాహన సేవ. అశ్వవాహన సేవను గమనిస్తే ప్రత్యేకించి అశ్వవాహనములో అలంకృతురాలైనటువంటి పద్మావతి అమ్మవారిని దర్శిస్తే సకలమైనటువంటి రుగ్మతలు కూడా తొలగి ఆ తల్లి కరుణా కటాక్షాలతో చల్లనైనటువంటి జీవితం జరుగుతుంది అని వాహన సేవ ఫలం చెప్పబడి ఉన్నది. ఈనాడు వాహన సేవలో ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వ వేదాలని ఆపోసన పట్టినటువంటి వేద ఘనాపాఠీలు వేద మంత్రాలని శ్రావ్యంగా వినిపింపచేస్తూ ఉన్నటువంటి సన్నివేశం. ఇది అమ్మవారి యొక్క వెనుక వైపు ఉండేటటువంటి దృశ్యం. మరి అమ్మవారి ముందు కోకొల్లలైనటువంటి భక్త జన సందోహం మధ్య ఆళ్వారుల యొక్క పాశురములను వీణుల విందుగా గానం చేసేటటువంటి దివ్య ఉత్తమోత్తమైనటువంటి కైంకర్యపరుల యొక్క స్వర ఉచ్చారణలో నిర్వహిస్తూ ఉండేటటువంటి అశ్వవాహన మహోత్సవం. దేవతల యొక్క అలంకారాన్ని మనం ధరిస్తే మనలో ఉండేటటువంటి మానుష్యమైనటువంటి గుణములు తొలగి దైవత్వం మనలో కలుగుతుంది అని చెప్పి చెప్పబడి ఉన్నది. ఇందుకు ఉదాహరణగా రావణాసురుడంతటి వాడు శ్రీరాముడి యొక్క వేషాన్ని ధరించి సీతమ్మ తల్లి ముందు నిలబడినటువంటి సమయములో అతనిలో ఏ విధమైనటువంటి తామస ప్రవృత్తి కూడా కనిపించలేదట. అతనిలో ఉండేటటువంటి వివిధ రకాలైనటువంటి కోరికలన్నీ కూడా అణిగిపోయాయట. కారణం, ఉన్నటువంటిది రావణాసురుడైనా అలంకరించుకున్నటువంటిది శ్రీరామచంద్రుడి యొక్క అలంకారం కాబట్టి. అందువల్ల భక్తజనులందరూ కూడా వివిధమైనటువంటి దేవతా ప్రతిమల అలంకరణలను తమలో ఆపాదించుకొని ఈ బ్రహ్మోత్సవ ఊరేగింపులో పాల్గొంటూ ఉండేటటువంటి దివ్య సన్నివేశం. అశ్వవాహన సేవ ముందు హస్తినాథ ప్రబోధినీం అన్నటువంటి వేదవచనానుసారం దివ్య భద్రగజములు అమ్మవారి యొక్క దివ్య మహిమను చాటుతున్నాయా అన్నటువంటి ఒక భ్రాంతిని కలగజేస్తూ ముందుకు కదులుతూ ఉన్నది. అశ్వవాహన మహోత్సవాన్ని దర్శించినటువంటి భక్తజనులందరికీ కూడా భద్రం కరణేభి శృణుయామదేవాహ. భద్రం అంటే మంగళం. మంగళం నిత్యము కలుగుతుంది అని అంటారు. అది భద్రగజములను దర్శించినా కూడా అటువంటి మంగళం కలుగుతుంది అని అంటారు. అందుకోసమే చిట్ట చివరి వాహన సేవగా కీర్తింపబడేటటువంటి అశ్వవాహన సేవలో అమ్మవారి ముందు తమ శక్తి మేర భక్తిని నిరూపించుకోవడానికి వచ్చినటువంటి అశేష భక్త జన సందోహం. నమోస్తు హేమాంబుజ పీఠికాయై, నమోస్తు భూమండల నాయికాయై, నమోస్తు దేవాది దయాపరాయై, నమోస్తు శార్ంగాయుధ వల్లభాయై. ఆ తల్లి అలనాడు పద్మమ్మగా అవతరించినటువంటి సందర్భంలో శ్రీనివాసుని కాసంత భ్రాంతికి లోను చేసిందట. తన యొక్క సౌందర్యంతో శ్రీనివాసుని ఇట్టే ఆకర్షించింది.
ఆకర్షణతో మాత్రమే ఆగక తన వాహనాలైనటువంటి భద్రగజాలని కనుసైగలతో కాసంత పురి కల్పింది తనను కాస్త తరమమని. ఏనుగులు పద్మమ్మను తరుముతూ ఉంటే శ్రీనివాసుడు భ్రాంతికి లోనై పద్మమ్మను రక్షించాలన్నటువంటి నెపముతో అలనాడు గుర్రమెక్కి వెళ్ళి ఆ భద్రగజములను పారద్రోలి పద్మమ్మ తల్లిని రక్షించారే. మరి తన భర్తనే కాసంత దిగ్భ్రాంతికి లోను చేయగలిగినటువంటి ఆ తల్లి నేడు అదే అశ్వాన్ని అధిరోహించి ఊరేగుతున్నారు. నాడు శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగాన్ని జరిపినటువంటి సమయములో ఒక అశ్వాన్ని అలా వదిలితే ఆ అశ్వం అలా వెళ్ళుతూ మహర్షి ఆశ్రమంలో తలదాచుకుంటున్నటువంటి సీతమ్మ తల్లి దగ్గరకే వెళ్ళిపోయినది కదా. లవకుశలు ఇరువురు కూడా ఆ అశ్వాన్ని బంధించి తన తల్లికి కానుకగా ఇచ్చారు కాబోలు. అలనాటి నుండి ఆ అశ్వాన్ని తనతో పాటు ఉంచుకొని నేడు పద్మమ్మగా ఉన్నటువంటి సందర్భంలో తన కుమారులు ఆ త్రేతాయుగంలో ఇచ్చినటువంటి అపురూపమైనటువంటి బహుమతి అశ్వాన్ని తాను వాహనంగా మలుచుకొని ఊరేగుతున్నారే. ఇది కథ దివ్యమైనటువంటి వాహన సేవ. అందుకు కథ ఈ వాహన సేవలో ఇంతటి ఫలం శాస్త్రాలలో చెప్పబడి ఉన్నది. అంతమాత్రమే కాదు, అశ్వం దివ్యమైనటువంటి సమ్మోహనకరమైనటువంటి ఒక మంగళత్వాన్ని ఆపాదించేటటువంటి ఒక జంతువుగా కూడా కీర్తింపబడినది. అశ్వం వై రాష్ట్ర అని ఇంతకుముందు చెప్పుకుంటున్నట్లు ఈ ప్రపంచాధిపతిని నేనే అన్నటువంటి భగవంతుని యొక్క భావనకి ఆ పట్టమహిషి పద్మావతి అమ్మవారు అనుమతిస్తేనే ఆయన ప్రపంచాధిపత్యం కూడా సార్థకమవుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అటువంటి ఆ స్వామివారు ఊరేగేటటువంటి అశ్వవాహనాన్ని నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపులై వెద చల్లి తప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపులై వెద చల్లి తప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా. పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములు రపులు నిరపగా, పదిలముగ నిరువంక పసిడి పింజలయంప పొదల తరకసములు రపులు నిరపగా, గదయు శంఖంబు చక్రము ధను ఖడ్గములు పదివేలు సూర్య బింబములైన వపుడు, గదయు శంఖం చక్రము ధను ఖడ్గములు పదివేలు సూర్య బింబములైన వపుడు, నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, చల్లి తప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా. సురిది శేషుని పెద్ద చుట్టు పెను కేవడం సిరి తొలకను కచేత చిత్తగించి, సురిది శేషుని పెద్ద చుట్టు పెను కేవడం సిరి దొలకనుక చేత చిత్తగించి, దూరమునకు తొడవైన ధూమకేతువు చేత ఇరవైన బల్లెమై ఏచెనందపుడు, దూరమునకు తొడవైన ధూమకేతువు చేత ఇరవైన బల్లెమై ఏచెనందపుడు, నీవు తురగము మీద నేర్పు మెరయా, నీవు తురగము మీద నేర్పు మెరయా, వేవేలు రూపులై వెద చల్లి తప్పుడు నీవు తురగము.
కరక జడతో రమాకాంత జయలక్ష్మియై తొరలి కౌగిట నిన్ను తొడికి పట్టి కరక జడతో రమాకాంత జయలక్ష్మియై తొరలి కౌగిట నిన్ను తొడికి పట్టి సరచెవెను వెంకట స్వామి సరచెవెను వెంకట స్వామి నిన్ను గెలువుమని మెరుగు పుచ కుంభముల మిసిమితోనపుడు సరచెవెను వెంకట స్వామి నిన్ను గెలువుమని మెరుగు పుచ కుంభముల మిసిమితోనపుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపములు వెదచల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా వేవేలు రూపములు వెదచల్లితప్పుడు నీవు తురగము మీద నేర్పు మెరయా నీవు తురగము మీద నేర్పు మెరయా రగము మీద నేర్పు మెరయా. కార్తీక బ్రహ్మోత్సవములలో అమ్మవారు తురగము మీద మెరుస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు. ఆ వాహనము చుట్టూ వేద పాఠశాల విద్యార్థులు వైదిక హారమును పడుతూ ఉంటే అంతకంటే ముందర శ్రీవైష్ణవ స్వాములు దివ్యప్రబంధ పారాయణ చేస్తూ ఉంటే ఆ వాహనముల వెనకాల అనేక వేదములలో నిష్ణాతులైనటువంటి వేద పండితులు వేదనాదములను చేస్తూ ఉంటే భక్తులందరి యొక్క జనసందోహములలో భక్తజన సందోహము మధ్య అనేకమైనటువంటి కీర్తనలు వాయిద్యముల యొక్క మధ్య అమ్మవారు ఆ పుష్కరిణి తీరంలో విహరిస్తూ ఉన్నారు. సాధారణంగా స్వామివారికి కూడా పుష్కరిణి అంటే చాలా ప్రీతికరమట. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని చెబుతారు. స్వామివారు వైకుంఠాన్ని వదిలి పుష్కరిణి తీరంలో అమ్మవారితో కలిసి విహరిస్తూ ఉంటారట. మరి మనకు ఇప్పుడు అమ్మవారు ఒక్కరే గోచరిస్తున్నారు కదా అనే సందేహం కలగవచ్చు. స్వామివారు ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క మనస్సులో ఉంటూనే ఉంటారు. ఈ విధంగా అమ్మవారు స్వామిని తన మనస్సులో ఉంచుకుని ఆ పుష్కరిణి తీరంలో అశ్వాన్ని అధిరోహించి వేగముగా ముందుకు కదులుతూ ఉన్నది. విష్ణుభక్తులందరినీ కూడా అనుగ్రహింపజెయ్యడానికి అతివేగముగా అనుగ్రహింపజెయ్యడానికి అశ్వవాహనాన్ని అధిరోహించి ఇంద్రనీల మణిని తన తిలకముగా దిద్దుకున్నటువంటి అమ్మవారు ఆ కుచ్చు తలపాగాను చుట్టి వీరుడిలాగా గోచరిస్తూ ఉన్నారు. అస్మాకమత్ర పరత్ర చ సర్వ దుఃఖం ఉన్మూల్య సంపదమశేష విధాం విధాయ శ్రీరంగరాజ మహిషీ స చ వైష్ణవానాం సంగాత్ సుఖం సహజయేన సదా క్రియాస్తాం. విష్ణుభక్తులందరినీ కూడా అమ్మవారు అమ్మవారి యొక్క ప్రేరణతోటి స్వామివారు కూడా ఎల్లప్పుడూ అనుగ్రహించాలి అని భక్తులందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. అదిగోండి అనంతరత్న ప్రభాభాషితమైనటువంటి ఆభరణములు, ఆ ఆభరణముల మీద విద్యుత్కాంతులు పడి అనేకమైనటువంటి రంగులు వెదజల్లుతూ మెరుస్తూ ఉంటే ఆకాశంలో ఉండే నక్షత్రములన్నింటినీ కూడా ఈ తిరుచాణూరు క్షేత్రములో అలంకరించారా అన్నట్లుగా అక్కడక్కడ ఆ విద్యుత్కాంతులు గోచరిస్తూ ఉన్నాయి. భువస్థలం ఇవ వ్యోమ కుర్వన్ వ్యోమేవ భూతలం అని రఘువంశంలో చెప్పినట్లుగా ఆకాశంలో ఉన్న నక్షత్రములన్నింటినీ కూడా ఈ తిరుచాణూరు క్షేత్రంలో విద్యుద్దీపకాంతులలో నిబిడీకృతం చేసి తిరుచాణూరు క్షేత్రాన్ని ఆకాశంలాగా అలంకరించారు. ఆ విద్యుత్కి దీపముల యొక్క కాంతులలో అమ్మవారు దీపశిఖలాగా సంచరిస్తూ ఉన్నారు. సంచారిణి దీపశిఖే వరాత్రౌ యం యం యతీయాయపతిం వరాస నరేంద్ర మార్గాట్ట ఇవ ప్రపేదే వివర్ణభావం ససభూమిపాలః. ఇందుమతి స్వయంవరంలో రాజులందరూ కూడా ఆ విధంగా చూస్తూ ఉంటే దీపశిఖలాగా ఇందుమతి వేయించేసిందిట. అదిగోండి అదేవిధంగా భక్తులందరూ కూడా అమ్మ యొక్క అనుగ్రహం కోసం అమ్మ యొక్క దర్శనం కోసం వేచి ఉంటే దీపశిఖలాగా అమ్మవారు వారందరినీ కూడా ప్రకాశింపజేస్తూ తాను స్వయంగా ప్రకాశిస్తూ
ఇంద్రనీల మడలను పొదిగినటువంటి, వజ్రములు పొదిగినటువంటి, కెంపులు పొదిగినటువంటి ఆభరణములను తన హృదయములో ఉంచుకొని, స్వామివారిని తన హృదయములో ఉంచుకొని మునుముందుకు సాగుతూ ఉన్నారు. ఆ వైదిక హారము మధ్యలో అమ్మవారు వేదైశ్చ సర్వైరహమేవ వేద్య అని స్వామిని కీర్తిస్తే, స్వామితో పాటు వేదముల చేత కీర్తింపబడేది నేనే అని చెబుతూ అమ్మవారు కూడా ఆ వైదిక హారము మధ్య, వేద పండితుల యొక్క వేదనాదముల మధ్యన ఆ రాజక్షత్రముల నీడలో మునుముందుకు సాగుతూ ఉన్నారు. అశ్వవాహనం మీద అశ్వము వేగమునకు ప్రతీకగా చెబుతారు. అదేవిధంగా మన శరీరములో, మనలో ఉన్నటువంటి ఇంద్రియములలో అన్నింటికంటే కూడా వేగవంతమైనటువంటిది మనస్సు. మరి ఆ మనస్సుని ఒడిసి పట్టుకున్నప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పకనే చెబుతూ, ఒక చేతితోటి కొరడాను మరి ఒక చేతితోటి అశ్వము యొక్క ఆ కళ్ళెములను ధరించి భక్తుల యొక్క భక్తిని పరీక్షిస్తూ మునుముందుకు సాగుతూ ఆనంద కర్పూర నీరాజన్మలన్నింటినీ కూడా అందుకుంటూ ఉన్నారు. అమ్మవారి దగ్గరకు వెళ్ళలేనటువంటి భక్తులు తాము ఉన్న చోట నుండే ఆ ఆనంద కర్పూర నీరాజనములను చూపిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. మన శరీరంలో ఆత్మానం రథినం విద్ధి, శరీరం రథమేవతు అని చెప్పినట్లుగా మన మనస్సు గుర్రము వంటిది. శ్రీ అభిజాయత చిత్తాబ్జ భృంగ మాయా గుణ విభంగ మధుర ప్రసంగ శ్రీ అభిజాయత చిత్తాబ్జ భృంగ మాయా గుణ విభంగ మధుర ప్రసంగ మధుర ప్రసంగ మధుర ప్రసంగ పురవాసా వరదరహాసా శ్రీకర సువిరాస
శరణు భక్త స్తోమా శరణు రిపు భీమా శరణు పావన నామా సంపూర్ణ కామా శరణు భక్త స్తోమా శరణు రిపు భీమా శరణు పావన నామా సంపూర్ణ కామా శరణు లోకాతీత సత్య సమేత శరణు లోకాతీత సత్య సమేత శరణు ధర్మోపేత సర్వ నిర్ణేత శరణు ధర్మోపేత సర్వ నిర్ణేత మహిమా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మొత్తం 9 రోజుల పాటు జరుగుతుంది. అందులో నేడు 8వ రోజు. అశ్వవాహనం మీద ఊరేగుతూ ఉండేటటువంటి అమ్మవారిని దర్శించుకుంటూ ఉండేటటువంటి భక్తజన సందోహం ఒకవైపు, మరి రేపటి రోజు జరగబోయేటటువంటి విశేషమైనటువంటి వైదిక కార్యక్రమాల్ని దర్శించుకోవాలి అన్నటువంటి ఒక తహతహలతో ఉండేటటువంటి అశేష భక్తజన వాహిని మనోభావనలు మరోవైపు. కారణమేమిటి అనంటే, తిరుచానూరు దివ్యక్షేత్రంలో ఒకనాడు 12 సంవత్సరముల పాటు తపస్సు చేసినటువంటి వెంకటేశ్వరునికి పద్మావతి అమ్మవారు సాక్షాత్కరించినటువంటి రోజు రేపటి రోజు. ఉత్తరాషాఢ నక్షత్రయుక్తమైనటువంటి కార్తీక పంచమి దివ్య ముహూర్తం నాడు ఆవిర్భవించినటువంటి అమ్మవారిని మనం అర్చించేటటువంటి దివ్యమైనటువంటి రోజు. అమ్మవారి యొక్క ఆవిర్భావం జరిగినటువంటి రోజు కాబట్టి తిరుమల కొండలో వెలిసినటువంటి వెంకటేశ్వరుడు అమ్మవారికి తన కానుకగా పంపేటటువంటి దివ్య సుగంధ మంగళకరములైనటువంటి ద్రవ్యాలను దర్శించుకునేటటువంటి మహత్తరమైనటువంటి రోజు. ఒకవైపు పసుపు, తులసీ దళములతో నిండినటువంటి పసుపు, కొత్త పట్టుచీర సారే అన్నటువంటి పదంతో వ్యవహరిస్తారు. అంతమాత్రమే కాదు సుమా, స్వామివారి యొక్క పోటులో తయారైనటువంటి విశేషమైనటువంటి ప్రసాదాలు, అంతేకాదు తన యొక్క పట్టమహిషికి దేవేరికి స్వామి ఏరి కోరి పంపించేటటువంటి దివ్య బంగారు నగ, ఇన్ని ఊరేగింపులతో రేపటి నాడు పంచమి తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహింపబడుతుంది. వెంకటేశుని యొక్క సుప్రభాత సేవ అనంతరం తెలతెలవారుతుండగా బ్రాహ్మీ ముహూర్తంలో 3 నుంచి 3.5 గంటల లోపు తులసీ దళములతో నిండినటువంటి పసుపుని సాక్షాత్తు ఆనంద నిలయంలో కొలువుదీరినటువంటి మూలమూర్తి యొక్క దివ్య తిరుమేనికి పాదాది కిరీట పర్యంతము అలాగే అలది అద్ది ఆ పసుపును గంపలలో తీసి పవిత్రమైనటువంటి ఒక పాత్రలలో నింపి అక్కడి నుంచి ఊరేగింపు ప్రారంభమవుతుంది. అంటే స్వామివారి యొక్క దేవాలయము నుంచి ఊరే ప్రారంభమైనటువంటి ఊరేగింపు, కైంకర్య పరులు స్వాములు అందరూ కూడా, పోటు గమేకారులు అందరూ కూడా అక్కడి నుంచి ఊరేగింపుగా నడకదారిలో నడిచి వేగముగా తీసుకుని వచ్చి తిరుపతి సమీపాన, అలిపిరి సమీపాన ఉండేటటువంటి పసుపు మండపం దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మరింత మేళతాళాలతో కోదండరామాలయ ప్రదక్షిణముగా తిరుపతిలో వెలసినటువంటి చిన్న బజారు వీధి ప్రాంతముగా అలా వెళ్ళి తిరుచానూరుకి నడకదారిలో చేరి పద్మమ్మ తల్లికి సమర్పించేటటువంటి దివ్య ఊరేగింపులో
ఈ సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, ప్రసాదాలు, బంగారు నగలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించబడుతుంది. ఇది కదా పంచమి తీర్థంలో ఉండేటటువంటి విశేషం. పసుపు తాను అద్దుకొని అమ్మకు పంపిస్తున్నారే స్వామి, ఆ పసుపు అంత మాత్రం అందుతుందా మనకి అని భక్తులందరూ కూడా ఎదురు చూసేటటువంటి దివ్య ముహూర్తం రేపు తెల్లవారుజామున నిర్వహించబడుతున్నది. ఆ పసుపుని అమ్మవారు అభిషేక సమయములో దివ్యమైనటువంటి తన ఉత్సవ రూపానికి పూర్తిగా అద్దుకొని భక్తజనులందరికీ ఆ దివ్య దంపతుల యొక్క ప్రసాదముగా అందించేటటువంటి పసుపు. అంతటి నాంచారి, అంతటి స్వామివారి యొక్క మనోహరి నేడు అశ్వవాహన సేవలో ఊరేగుతున్నది అనంటే కరుణాంతరంగగా అమ్మవారు కీర్తింపబడతారు. కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితైహి అపాంగైహి అవలోకయమాం అకించనానాం ప్రథమం పాత్రం అకృత్రిమం దయాయాః. అమ్మా, నీ కరుణకు నోచుకుంటే చాలు తల్లి, నీ దివ్య సన్నిధానంలో ఎల్లవేళలా కూడా ఉంటూ ఆ భక్తితో నేను మెలగగలిగితే చాలు తల్లి అన్నటువంటి ఒక ఆర్తి భక్తజనులది. నిజానికి అమ్మ సన్నిధానంలో ఉంటే అపజయం ఉండదు, అమ్మ సన్నిధానంలో ఉంటే అపమృత్యు దోషం నివారణమవుతుంది అని చెప్పి చెబుతారు. దీనికి ఉదాహరణగా రామాయణములో అనేక సన్నివేశాలు మనకు కనిపిస్తాయి. ఆ సన్నివేశాలని స్మరించుకుంటూ అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వచనాన్ని ప్రార్థిద్దాం. గుర్రాల గట్టని తేరు కొంక కెందైన బారి బిర్రవీగుచు తీసి వేడుకతో జీవుడు, బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు. గుర్రాల గట్టని తేరు కొంక కెందైన బారి బిర్రవీగుచు తీసి వేడుకతో జీవుడు, బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు. సరిపిరుదే రెండు జంట బండి కండు సరవితో పాదాలు చాపునుగను, సరిపిరుదే రెండు జంట బండి కండు సరవితో పాదాలు చాపునుగను. గరిమ చూపులు రెండు కట్టిన భగ్గములు దొరయైతే ఎహరదము దోలిపో జీవుడు. గరిమ చూపులు రెండు కట్టిన భగ్గములు దొరయైతే హరదము దోలిపో జీవుడు. గుర్రాల గట్టని తేరు కొంక కెందైన బారి బిర్రవీగుచు తీసి వేడుకతో జీవుడు, బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు. పంచమహాభూతములు పంచవన్నెకోకలు పంచల చేతులు రెండు బలుటెక్కెలు, పంచమహాభూతములు పంచవన్నెకోకలు పంచల చేతులు రెండు బలుటెక్కెలు. మించైన శిరసే మీదనున్న శిఖరము పంచేంద్రియ రథము పరపీపో జీవుడు. మించైన శిరసే మీదనున్న శిఖరము పంచేంద్రియ రథము పరపీపో జీవుడు. గుర్రాల గట్టని తేరు కొంక కెందైన బారి బిర్రవీగుచు తీసి వేడుకతో జీవుడు, బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు. పాప పుణ్యములు రెండు పక్కనున్న చీలలు తోపులయన్న పానాలు దొబ్బుదెడ్లు, పాప పుణ్యములు రెండు పక్కనున్న చీలలు తోపులయన్న పానాలు దొబ్బుదెడ్లు. ఏపున శ్రీ వెంకటేశుడెక్కి విధులనే గగ కాపాడిన రథము గడపీపో జీవుడు. ఏపున శ్రీ వెంకటేశుడెక్కి విధులనే గగ కాపాడిన రథము గడపీపో జీవుడు. గుర్రాల గట్టని తేరు కొంక కెందైన బారి బిర్రవీగుచు తీసి వేడుకతో జీవుడు, బిర్రవీగుచు తీసి నీ వేడుకతో జీవుడు.
గుర్రాల గట్టని తేరు కొంక కెందైన బారి విర్రవీగుచుదీసి వేడుకతో జీవుడు విర్రవీగుచుదీసి నీ వేడుకతో జీవుడు విర్రవీగుచుదీసి నీ వేడుకతో జీవుడు విర్రవీగుచుదీసి నీ వేడుకతో జీవుడు. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అని భక్తులందరూ కూడా అమ్మవారికి ఆనంద కర్పూర నీరాజనములను అందిస్తూ ఉంటే కరుణాంతరంగయ్య జగన్మాతగా అమ్మవారు ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. క్షీరసాగరములో అనేకమైనటువంటి వస్తువులు అనేకమైనటువంటి మహిమాన్వితమైనటువంటి కామధేనువు కల్పవృక్షము ఉచ్చైశ్రవము మొదలైనటువంటివన్నీ కూడా వచ్చాయి. అయితే మహావిష్ణువు వీటన్నింటినీ కూడా లెక్క చెయ్యకుండా వీటన్నింటిలోనూ సారభూతమైనటువంటిది అంటే క్షీరసాగరంలోంచి వెన్నవలే సారభూతమైనటువంటిది ఎవరు అని ఆలోచించి క్షీరాంభో రాశిసారై అని చెప్పినట్లుగా క్షీరసాగరంలో సారభూతమైనటువంటిది ఉద్భవించినటువంటిది అమ్మవారే అని భావించి మిగతావన్నీ కూడా తుచ్చమైనవిగా భావించి చక్కగా స్వామివారు అమ్మవారినే పరిగ్రహించారుట. అందుకనే క్షీరసాగరంలో తనతో పాటు ఉద్భవించినటువంటి ఆ ఉచ్చైస్త్రవ పరంపరలో ఉన్నటువంటి ఆ గుర్రమును అధిరోహించి అమ్మవారు ఊరేగుతూ ఉంటే ఆ అమ్మవారిని స్వామివారు పరిగ్రహించారుట. ఆ విధంగా అమ్మవారు ఆ రాజక్షేత్రం నీడలో ఈ తిరుచానూరు పుణ్యక్షేత్రంలో విహరిస్తూ ఉన్నారు. అమ్మవారి ముందర తిరుమాడ వీధులలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క వేషములలోనూ శ్రీనివాసుని వేషములలోనూ అనేకమైనటువంటి భక్తులు ఇంతకు ముందు మనకు గోచరించారు. దానికి ఒక భావన గోచరిస్తున్నది, శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం అని చెప్పినట్లుగా అమ్మవారి యొక్క లేశమైనటువంటి అనుగ్రహము చేతనే బ్రహ్మ పరమేశ్వరుడు మొదలైనటువంటి వారికి ఆ కారణభూతత్వము ఆయా అధికారములు వచ్చాయి కాబట్టి వారందరూ కూడా అమ్మవారి యొక్క కార్తీక బ్రహ్మోత్సవములలో అమ్మను సేవించడానికి వచ్చినట్లుగా ఆ బ్రహ్మవేషంలోనూ మిగతా అవతారముల వేషంలోనూ పరమేశ్వరుని యొక్క వేషములలోనూ ఆ తిరుమాడ వీధులలో మనకు గోచరిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వామివారి యొక్క హృదయములో ఎప్పుడూ కూడా నిత్య నివాసముగా ఉంటుంది అమ్మవారు. అందుకనే స్వామిని అంటారు పద్మావతి చరణ చారణ చక్రవర్తి అని చెప్పి. అంతేకాదు స్వామి యొక్క మనస్సు హృదయము దగ్గర ఒక శ్రీవత్సము అనే ఒక పుట్టుమత్స ఉన్నదిట. అది ఎందుకయ్యా ఉన్నది అంటే అది స్వామికి అలంకరణ కోసము కాదుట. చెబుతారు లక్ష్మీ చరణ లాక్షాంక సాక్షి శ్రీవత్సవక్షసే అని. అంటే ఇదిగో ఈ హృదయములోనే లక్ష్మీదేవి యొక్క చరణ ఛాయలు ఈ హృదయములోనే ఉన్నాయి, ఇక్కడే అమ్మవారు నిత్య నివాసినిగా ఉంటుంది అని ఒక గుర్తుగా ఉండటము కోసము స్వామివారి హృదయం వద్ద శ్రీవత్సము అనే పుట్టుమచ్చ కూడా ఉన్నదిట. ఆ విధంగా స్వామి ఉన్నటువంటి పుట్టుమచ్చ కూడా అమ్మవారి కోసమే అని భక్తులందరూ కూడా అమ్మను కొనియాడుతూ ఉంటారు. ఇందాక చెప్పినట్లుగా స్వామి రక్షిస్తే అమ్మవారు రక్షింపజేస్తారు. ఆ విధంగా భక్తులను రక్షింపజేసే అమ్మవారు అనేకమైనటువంటి ఆనంద కర్పూర నీరాజములను అందుకుంటూ ఆ విద్యుద్దీప కాంతులలో విహరిస్తూ మనకు ఎంతో ఆనందమయంగా ఆనంద స్వరూపిణిగా గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ చూచినట్లయితే ఆ అశ్వం మీద ఉన్నటువంటిది అమ్మవారా స్వామివారా అనే సందేహము కలుగుతున్నది. ఆ మకర తోరణము ఆ కట్టినటువంటి కుచ్చు టోపీ ఇవన్నీ చూచినట్లయితే స్వామివారు అమ్మవారికి భేదము అనేది లేదు, అభేదము అనేది గోచరిస్తున్నది అని చెప్పి తెలుస్తున్నది. అదుగోండి విద్యుద్దీప కాంతులతోటి ఆకాశములో స్వామివారు ప్రత్యక్షమైనట్లుగా మనకు గోచరిస్తూ అమ్మవారి యొక్క హృదయములో నిబిడీకృతమై అంతర్ధానమయ్యారు ఆ ఇంద్రనీల మణి వద్ద.
అటువంటి స్వామివారి యొక్క హృదయములో ఉండే అమ్మవారు ఆముక్త మాల్యదగా ఎంతో పేరుగాంచారు. అమ్మవారు అనేకమైనటువంటి మాలలను ధరించి ఆ మాలలను స్వామికి అలంకరింపజేస్తే స్వామి ఎంతో మురిసిపోతాడుట. తాను ధరించినటువంటి మాలలతోటి స్వామిని బంధించినది, తన అంశభూతమైనటువంటి గోదాదేవితోటి చక్కగా పాశురములను చెప్పించి పాశురములతోటి స్వామి యొక్క మనస్సును గెలుచుకున్నటువంటిది కూడా ఆ అమ్మవారే, పద్మావతీదేవి అమ్మవారే అని చెబుతారు. అదిగోండి దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురామని చెప్పినట్లుగా సమస్త దేవతా స్త్రీలందరూ కూడా అమ్మవారి యొక్క దాసీయమణులుట. అదిగోండి ఆ దేవతా స్త్రీలందరూ కూడా ఈ తిరుచానూరు గ్రామానికి, తిరుచానూరు పుణ్యక్షేత్రానికి విచ్చేసి అమ్మవారి యొక్క కార్తీక బ్రహ్మోత్సవములలో అమ్మవారి ముందర భజనలు, కోలాటములు, నృత్యములు, నాట్యములు మొదలైనవన్నీ కూడా చేస్తూ వారు ఆనందాన్ని పొందుతూ భక్తులందరినీ కూడా ఆనంద పరవశులను చేస్తూ ఉన్నారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాలైనటువంటి భక్తులను మనకు భాగవతం బోధిస్తూ ఉన్నది. ఈ తిరుమాణ వీధులలో ఆ 9 రకాల భక్తులు కూడా మనకు గోచరిస్తూ ఉంటాయి. ఆ విధంగా నవవిధ భక్తి రీతులతో కూడినటువంటి భక్తులందరూ అమ్మవారిని కీర్తిస్తూ ఉంటే ఆ అమ్మవారి యొక్క తిరుమంజన మండపము వద్ద చక్కగా మునుముందుకు సాగుతూ భక్తులందరూ అమ్మను మోస్తూ ఉంటే ఆనందిస్తూ భక్తులందరినీ కూడా అమ్మవారు అనుగ్రహిస్తూ ఉన్నది. అశ్వము దైవ సంబంధమైనటువంటి జీవి, అందుకనే అశ్వమేధ యాగము కారీరేష్టి అని అంటారు. కారీరేష్టి అంటే వర్షము రావటానికి చేసే ఒక వృష్టి. అటువంటి యజ్ఞములలో కూడా అశ్వము ఎంతో చక్కగా వినియోగపడుతుంది. సర్వ జనప్రియ శ్రీ పద్మావతి, సర్వ ప్రియంకరి శ్రీ పద్మావతి, సర్వ రంజని శ్రీ పద్మావతి, సర్వ వశంకరి శ్రీ పద్మావతి, జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి, జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి, జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి, జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి, శ్రీ ఆదిలక్ష్మి శ్రీ పద్మావతి, శ్రీ గజలక్ష్మి శ్రీ పద్మావతి, శ్రీ ధనలక్ష్మి శ్రీ పద్మావతి, శ్రీ ధాన్యలక్ష్మి శ్రీ పద్మావతి, జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి, జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి, జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి, జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి. జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి, జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి, జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి, జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి, జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి, జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి. Thank you.
ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಶ್ರೀ ಪದ್ಮಾವತಿ.